తాజా వార్తలు, వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ, ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్. బండి బండి పోనీ అప్పుడే అదే అప్పుడు వస్తాను. వినిపిస్తే ఏడు రాయందని వినిపిస్తా. నా బర్త్డే నీదే అన్న, నా బర్త్డే నీదేగా, బర్త్డే నీదేరా. అదే అప్పుడు అది అందుకే ఇప్పుడు నెక్స్ట్ అదే రెడ్డి బర్త్డే. గౌరవనీయులు, తెలంగాణ ఉద్యమకారుడు కేసీఆర్ గారి అంత బంటు మన మాజీ మంత్రివర్యులు ఈటల రాజేందర్ అన్న గారు. ఇవాళ ఒక బీసీ నాయకునిగా, మన ఆర్థిక శాఖ మంత్రిగా, ఆరోగ్య శాఖ మంత్రిగా ఒక బీసీ బిడ్డ అయినటువంటి మన ఈటల రాజేందర్ అన్న గారు ఎంత మంచిగా పరిపాలించాలో మన తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. ఒక హాస్టల్లో దొడ్డోళ్ళు బియ్యం పెట్టి, పురుగుల అన్నం పెట్టి ఎంతోమంది పిల్లలు ఆరోగ్యంగా, ఆరోగ్యాన్ని బారిన పడి, అనారోగ్య బారిన పడి చాలామంది పిల్లలు చనిపోయిన పరిస్థితులు ఉన్నాయి. అలాంటి పరిస్థితులను ఈటల రాజేందర్ అన్న గారు గమనించి వారికి గవర్నమెంట్ హాస్టల్లో సన్న బియ్యం పెట్టాలి అని పెట్టించి, గవర్నమెంట్ హాస్టళ్ళను కూడా ప్రైవేట్ హాస్టళ్ళ లెక్క తీర్చిదిద్దిన వ్యక్తి మన గౌరవనీయులు ఈటల రాజేందర్ అన్న గారు. అలాంటి నాయకుణ్ణి మన టీఆర్ఎస్ ప్రభుత్వం అణగదొక్కింది. ఒక బీసీ బిడ్డను అణగదొక్కి ఓడించాలని చూసింది. ఎందుకంటే ఒక బీసీ బిడ్డ సీఎంగా ఎదిగినందుకు కేసీఆర్ తర్వాత ఈటల రాజేందర్ అన్ననే సీఎం అనే ధోరణికి తెలంగాణ ప్రజలు వచ్చింది. ఎక్కడ తన కొడుకు కేటీఆర్కు ఈటల రాజేందర్ అన్న అడ్డస్తులు అనే విద్వేషం కొద్దీ ఎల్మ దొర నిరంకుశ కుట్రకు మన గౌరవనీయులు ఈటల రాజేందర్ అన్న గారు బలైంది. అట్లా బలైన వ్యక్తిని మన బండి సంజయన గారు, మన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈటల రాజేందర్ అన్న గారు మన బీజేపీ పార్టీలో చేరడం జరిగింది. చేరినందుకు మన ఈటల రాజేందర్ అన్న గారిని మన భారతీయ జనతా పార్టీ అక్కలు, అన్నలు, తమ్ముళ్ళు అందరం హుజూరాబాద్కి వెళ్ళి, ఆ హుజూరాబాద్ నియోజకవర్గంలో అందరం కాలుకి బట్టగట్టకుండా తిరిగి భారీ మెజార్టీతో ఈటల రాజేందర్ అన్నను మనం గెలిపించుకోవడం జరిగింది. కొన్ని వేల లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన కేసీఆర్ను బుద్ధి చెప్పి చిత్తుగా ఓడించిండు మన ఈటల రాజేందర్ అన్న. మన బీసీ బిడ్డ అయిన ఈటల రాజేందర్ అన్న గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఇవాళ అన్న పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. మా సోమర సత్యనారాయణ గారి సూచనల మేరకు మా అరన్న గారి సోమర